మెడికో ప్రీతి ఆత్మహత్య కేసులో రిపోర్ట్స్ కీలకం కానున్నాయి నిన్న ప్రీతి కుటుంబాన్ని పరామర్శించారు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు సచివతి రాథోడ్ మంత్రుల ముందు కన్నీరు మున్నీరైన ప్రీతి తల్లిదండ్రులు ప్రీతి చనిపోయే ఐదు గంటల ముందు ఏం జరిగిందో చెప్పాలని వేడుకున్నారు ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి కీలక వ్యాఖ్యలు చేశారు ప్రీతి ఆత్మహత్యపై ఇవాళ రిపోర్టు వస్తుందన్నారు మంత్రి దానిలో ఏముందో తెలుస్తుందన్నారు ప్రీతి కుటుంబానికి న్యాయం చేయకపోతే తాను మంత్రిగా ఉండి కూడా వేస్ట్ అని చెప్పారు ఎర్రబెల్లి దయాకర్ రావు తప్పు చేసిన వాళ్ళందరిపై వేటు పడుతుందన్నారు ఎర్రబల్లి దయాకర్ రావు ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటుందని చెప్పారు ఎర్రబెల్లి దయకర్ రావు దోషులు ఎవరైనా సరే వదిలేది లేదన్నారు వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు ప్రీతి కుటుంబానికి న్యాయం చేస్తామని అన్ని విధాలుగా అండగా ఉంటామని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు సీఎం కేసీఆర్ కేటీఆర్లు ప్రీతి ఘటనపై ప్రత్యేక కమిటీ వేసి విచారణ చేయిస్తున్నారన్నారు ప్రీతి ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి ఆరోగ్య సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకున్నామన్నారు సీఎం కేసీఆర్ కేటీఆర్ కూడా ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారన్నారు ఎర్రబెల్లి ప్రీతి ఆత్మహత్య కేసులో ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్తో పాటు హిస్టోప్యాథలాజికల్ రిపోర్ట్ అత్యంత కీలకం కాబోతోంది హిస్టోప్యాథలాజికల్ రిపోర్ట్లో ప్రీతి మృతికి స్పష్టమైన కారణాలు తెలుస్తాయని భావిస్తున్నారు హిస్టోప్యాథలాజికల్ రిపోర్ట్ కోసం డ్యామేజ్ అయిన ప్రీతి ఆర్గాన్స్లోని శాంపిల్స్ను భద్రపరిచారు అలాగే ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కోసం శాంపిల్స్ సేకరించారు ఫోరెన్సిక్ టీం ప్రీతి మృతి ఆమె కుటుంబ సభ్యులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ రిపోర్ట్స్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు